ఈ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూన్ 5వ తారీఖు బుధవారం. మరి దినఫలాలు శీర్షికన ముందుగా ఈరోజు మరి చతుర్దశి రాత్రి 7:54 వరకు ఉంటుంది. తదుపరి అమావాస్య. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికీ కృత్తికా నక్షత్రం అనేది రాత్రి 9:16 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం అనేది ఉంటుంది. ఈరోజు మరి మాసిక కార్తీకేయ అని చెప్పి అంటాం. ఈరోజు మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కూడా ఎక్కువ ప్రయోజనం అనేది ఉంటుంది. కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం ఉత్తమం. ఇక మరి ద్వాదశ రాత్రిలో ఈరోజు ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు డబ్బు విషయంలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏదైనా అనుకోని ఖర్చులు వెంటాడటం, తద్వారా మనసు పాడు చేసుకోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కంటికి సంబంధించినవి ఏదైనా సరే బాధలు ఎక్కువ అవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక బంధుమిత్రాదులతో వీరి యొక్క మాట తీరు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసింది. అంటే ఏ విషయంలో తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు ఎంతో కొంత తగు జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా లగ్నంలోకి కుజుడు రావటం, అలాగే ఏదైనా కూడా ఈ చంద్రుడి యొక్క స్థితి, వీటి వల్ల ఈ సంయమనం అనేది అంటే వ్యక్తిగత ప్రవర్తన విషయంలో కొంతవరకు సంయమనం కోల్పోయే పరిస్థితులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృషభ రాశి వారు అయితే కనుక ఈరోజు నిన్నట్లాగానే అధికంగా ధనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే సంతాన విషయంలో కూడా ఈరోజు ఏదైనా సరే చిన్న చిన్న మరి ఆదుర్దాలు కానీ లేదా వాళ్ళ మీద మనం ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవలసిన పరిస్థితులు మనకి ఎదురవటం కానీ కూడా కనిపించవచ్చు. ఇక బుద్ధిపూర్వకంగా వీరు చేయాల్సింది ఏదైతే పనులు ఉంటాయో, ముఖ్యంగా ఐటీ సెక్టర్లో ఉన్నవాళ్ళు కానీ లేదా ఫైనాన్స్ విభాగంలో పనిచేసే వాళ్ళు అయితే కానీ వాళ్ళు కొంతవరకు వారి యొక్క కార్యనిర్వహణలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యం. అలాగే ఎవరైతే మరి బ్యాంకుల్లో పనిచేసే క్యాషియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక్కోసారి కొంత డబ్బును ఏదైనా సరే లెక్కలు సరిగ్గా చేయలేపడం అనేది కూడా ఉంటుంది. కనుక ఆరోగ్యంగా కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు అయ్యప్ప స్వామిని పూజించడం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి వచ్చేప్పటికీ ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో లాభస్థానం అనేది బలంగా ఉండటం వల్ల అది కొంతవరకు వారికి స్వప్రయోజనానికి స్వలాభానికి కూడా దారితీసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి. బంధుమిత్రాదులతో వీరి యొక్క కలయిక అనేది, అలాగే ఏదైనా సరే కొత్త కొత్త అవకాశాలు వీరికి రావడం అనేది, పాటలు పాడే వాళ్ళకి కానీ తర్వాత నృత్యాలు చేసే వాళ్ళకి కానీ ఈ లగ్నము లేదా ఈ రాశిలో జన్మించిన వారికైతే కనుక ఈరోజు మరింత మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు శ్రీకృష్ణుని పూజించడం అనేది ఉత్తమం. ఇక తర్వాత కర్కాటక రాశి వారు ఎవరైతే ఉంటారో కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎటువంటి చికాకులు చింతలు లేకుండా వారి యొక్క వ్యవహారాలని పూర్తి స్థాయిలో నెరవేర్చుకోవటం అనేది ఉంటుంది. ఇది ఆర్థికంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి రోజు రోజుకి మరింత బలపడతారే తప్ప దిగజారిపోయే పరిస్థితులు అయితే దగ్గరలో లేవు. అలాగని అతి గర్వానికి లోనైతే లేదా మనకేంటిలే అని కానీ విచ్చలవిడిగా ఖర్చు పెడితే తర్వాత మనమే ఇబ్బందులు చేయాలి. కనుక ఆ విషయంలో కొంతవరకు కూడా నియంత్రణ పాటిస్తే కనుక వీరికి రాబోయేదంతా కూడా మరి రాజయోగమే అని చెప్పవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు ఈరోజు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇంకా సింహరాశి వారు అయితే కనుక వారి యొక్క పనుల్లో వారి యొక్క అవకాశాలను మెరుగుపరుచుకోవటం అనేది ఉంటుంది. అలాగే ఏ రోజు ఎప్పటిదాకా ఏదైతే మనం కొద్దిగా అదృష్టం దూరం అవుతుందని లోపల కొంతవరకు కుమిలిపోతున్నాం, ఈరోజు అనుకోకుండా అదృష్టం మనం తలుపు తట్టడం అనేది, కొత్త కొత్త అవకాశాలు ముందుకు రావటం అనేది, తర్వాత నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల ఎంతో కొంత ప్రయోజనం సంప్రాప్తించడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దూర సంబంధ ప్రయత్నాల్లో ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా సఫలీకృతం అవటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామిని పూజించడం అనేది ఉత్తమం. ఇక కన్యారాశి వారు అయితే కనుక ఈరోజు కొంతవరకు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో నిన్నట్లాగానే కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక బయట నుంచి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి
కొద్దిగా నిదానంగా రావటం అనేది, అంటే మనం 100 రూపాయలు ఇస్తే కనుక ఒక 40 రూపాయలు రావటం, అలా ఎంత కొంత ఈరోజు అయితే కొద్దిగా రాబడి అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఏదైనప్పటికీ కూడా గృహానికి సంబంధించిన విషయంలో, అంటే కొత్తగా ఫర్నిచర్ తీసుకోవడం కానీ లేదా గృహ మరమ్మతులు చేయడం కానీ ఇలాంటివి కూడా ఈరోజు కొంతవరకు సాధ్యపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఇక తులారాశి వారికి అయితే కనుక ఈరోజు భార్యాభర్తల వ్యవహారాలు ఒకంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళిద్దరి మధ్య అనవసరపు కలహాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక విడిగా ఎవరైతే మరి స్వయం వృత్తుల్లో ఉంటారో లేదా ఉద్యోగ రంగంలో ఉంటారో వాళ్ళకి మాత్రం మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. అలాగే విందు వినోద కాలక్షేపాల్లో కూడా పాల్గొనడం అనేది కూడా సంప్రాప్తిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇంకా వృశ్చిక రాశి వారైతే కనుక ఈరోజు ఎవరితో అయినా సరే కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. అంటే వ్యక్తులతో వీరు జరిపే సంభాషణ విషయంలో మాత్రం ఒక్క జాగ్రత్త తీసుకుంటే కనుక మిగతా అన్ని విషయాల్లో మాత్రం చాలా చక్కటి శుభ పరిణామాలు అయితే ఈరోజు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా కూడా వీరి యొక్క కోరికలు నెరవేర్చుకోవటం అనేది, అలాగే ఏదైనప్పటికీ కూడా పుణ్య కార్యాలయంలో తమ కూడా ఎంతో కొంత పాత్ర వహించామనే ఒక గర్వానికి లోనవటం అనేది కూడా కనిపిస్తుంది. అలాగే ఖర్చుతో కూడిన కొన్ని శుభాలు కూడా ఈరోజు ఎక్కువ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి కొత్తగా ఏవైనా సరే అవకాశాలు వెతుక్కుంటూ రావటం అనేది ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి కొద్దిగా వెనకబడినప్పటికీ కూడా మళ్ళీ వారికి కూడా ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి మరింత మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక ధనుర్రాశి వారికి వచ్చేప్పటికీ ఈరోజు వారికి ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఒక పట్టణం ఒక కొలిక్కి రాలేకపోవటం, ఏదో రకంగా దాన్ని వాయిదా వేద్దాం అనుకునే ఒక రకమైన ఏదైతే మనసు ఉందో ఆ మనసును కంట్రోల్ చేసుకోలేకపోవటం, తద్వారా అవకాశాన్ని సరైన సమయంలో అందిపుచ్చుకోలేకపోవటం అనేది కూడా వీరిలో ఈరోజు లోపంగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఏదైనప్పటికీ కూడా కొత్తగా చేపట్టవలసినవి ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా ఒక రకంగా కొలిక్కి రాలేకపోవటం అనేది ఉంటుంది. ఇక ఎప్పుడు ప్రతి వారం ఏవైతే నిర్వహిస్తారో లేదా ప్రతిరోజు ఏవైతే నిర్వహిస్తారో ఆ కార్యక్రమాల్లో మాత్రం ఎంతో కొంత ముందుకెళ్ళిపోవటం, అక్కడ పెద్దగా ప్రతిబంధాలు ఎదురవ్వకుండానే ముందుకెళ్ళిపోవటం అనేది అయితే ఉంటుంది. సాధ్యమంత వరకు కూడా ఈరోజు అయితే కనుక వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక మానసికంగా ఈరోజు కొంత ఇబ్బందులు ఎదురవటం అనేది ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా గృహంలో ఉండే వ్యక్తులు కానీ లేదా గృహ విషయంలో ఏవైనా సరే కొన్ని రిపేర్లు ఇలాంటివి వల్ల కానీ కొంత మానసికంగా కొంత నలగటం అనేది అయితే కనిపిస్తుంది. కనుక కరెంటు సంబంధించిన వ్యవహారాల్లోనూ భార్య సంబంధించిన రెండు కూడా కొంతవరకు మనకి ఒక్కోసారి భర్తకి భార్య ఇలా కొంతవరకు మరి ఇబ్బంది కలిగించడం, ఇది కూడా కరెంటుకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఒక్కోసారి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఈరోజు అయితే కనుక సాధ్యమంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారైతే కనుక మానసికంగా కొంతవరకు బలోపేతం అవటం అనేది ఉన్నప్పటికీ కూడా వీరి మనసుకు తగ్గినట్టుగా లేదా వీరు ఏదైతే ఒక నిజాయితీతో కార్య అకుంఠిత దీక్షతో పనిచేసినప్పటికీ కూడా తద్వారా దానికి రావాల్సినంత రాబడి రాలేకపోవటం అనేది కొద్దిగా లోపంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు అయితే కనుక ఒకంత ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎంతో కొంత రాబడి పెరిగే అవకాశము, తర్వాత వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక మరి ఆకస్మికంగా అనుకోని రీతిలో చివరి నిమిషాలైనా సరే ఆ లాభాలు రావటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక మొత్తం మీద చూసినప్పుడు అయితే కనుక కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా వరకు మంచి జరుగుతుంది. చిన్న చిన్న ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతిబంధకాలు కూడా తగ్గించుకోవడానికి అయితే ఈరోజు కొంతవరకు ఆంజనేయస్వామి ఆరాధన వీరికి ఉపయుక్తంగా ఉంటుందంటలో సందేహం లేదు. ఇంకా చివరిగా మీనరాశి వారు కూడా ఈరోజు మరి ఆర్థిక అంశాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్త పాటించకపోతే కనుక మరి చాలా ఎక్కువ ఖర్చులు పెట్టవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఇంకా కంటికి సంబంధించినవి కానీ తర్వాత నుదురికి సంబంధించినవి తలకు సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అరుగుదల విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది.
ఇంకా మిగతా భూ సంబంధించిన వ్యవహారాలు కానీ, కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ, లేదా మరి రక్షణ శాఖతో సంబంధించి ముడిపడి ఉన్న వ్యవహారాలు కానీ, అవన్నీ కూడా ఒకంత కొద్దిగా అనుకూలకంగా ముందుకెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కూడా మరి కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.